Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Undavalli Sridevi, O Mahanati. Tadikonda MLA Undavalli Sridevi విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ కు తాను పాల్పడలేదని చెప్పారు. క్రాస్ ఓటింగ్ గురించి, జగన్మోహన్ రెడ్డి వైఖరి గురించి, ప్రభుత్వం పనితీరు గురించి చాలా వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే తనకు అపారమైన గౌరవం అంటూనే తనకున్న కోపాన్నంతా వెళ్లగక్కేశారు. వైసీపీ నుండి సస్పెండ్ అయిన తరువాత తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతానని చెప్పారు. తొందరలోనే కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. అంతా బాగానే ఉంది కానీ రాజధాని గురించి చెప్పిన మాటలే ఆశ్చర్యంగా ఉన్నాయి. రాజధానిగా అమరావతి కోసం తాను కృషి చేస్తానని అన్నారు. అమరావతి ప్రాంతంలో రైతుల తరఫున తాను పోరాటాలు చేస్తానని చెప్పడమే విచిత్రంగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే పార్టీ నుండి సస్పెండ్ అయ్యేంత వరకు మూడు రాజధానుల కాన్సెప్ట్కు మద్దతుగానే మాట్లాడేవారు. అమరావతి కోసం జరుగుతున్న ఆందోళనలను ఎమ్మెల్యే పేడ్ ఆందోళనలుగా ఎన్నోసార్లు వర్ణించారు. రైతుల్లో చాలామంది పేడ్ ఆర్టిస్టులేనంటూ ఎద్దేవా చేశారు. రాజధానిగా అమరావతిని చంద్రబాబు నాయుడు అంటుకో తప్ప ఇంకెవరూ అనుకోవడం లేదని అన్నారు. తనకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిపైకి పోలీసులను ఉరుగొల్పారు. అమరావతికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై వైసీపీ ఎమ్మెల్యేగా ఏమేమి చేయగలరో అవన్నీ చేశారు. అలాంటిది పార్టీ నుండి సస్పెండ్ కాగానే ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేశారు. అమరావతి రాజధాని కోసం పోరాటాలు చేస్తారట. రైతులు, మహిళల పక్షాన నిలబడతారట. రాజధాని కోసం ముందుండి తాను పోరాటాలు చేస్తానని చాలా మాటలే చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే 4 ఏళ్ల పాటు తమను ఇబ్బందులు పెట్టిన శ్రీదేవిని అమరావతి ప్రాంతం ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు కాబట్టే ప్లేట్ ఫిరాయించారు. ఇందుకనే నెటిజన్లు శ్రీదేవిని మహానటి అంటూ సెటైర్లు వేస్తున్నారు. రాజధానిపై అప్పట్లో మాట్లాడిన మాటలు, తాజా డైలాగుల వీడియోలను వైరల్ చేస్తున్నారు. బహుశా వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు తనకు టికెట్ ఇస్తారని అనుకుంటున్నట్లున్నారు. 2014-19 మధ్యలో ప్రలోభాలకు గురైన వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైపోయిందో శ్రీదేవి కాస్త గమనిస్తే బాగుంటుంది. చంద్రబాబుపై ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఉంటే ఎమ్మెల్యేకే మంచిది, లేకపోతే తీవ్ర నిరాశకు గురికాక తప్పదు.